కోట ఈటీసీ లేఅవుట్లను పరిశీలించినటువంటి కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేదలందరికీ జగనన్న ఇల్లు కార్యక్రమంలో భాగంగా సామర్లకోట చివరిలో గల ఈటీసీ లేఅవుట్లను నేడు కలెక్టర్ పరిశీలించారు. పూర్తిగా నిర్మాణమైనటువంటి గృహాలను పరిశీలించిన అనంతరం ఇంకా గృహ నిర్మాణ పనులు ప్రారంభించిన వారిని తక్షణం గృహ నిర్మాణ పనులు ప్రారంభించాలని, గృహ నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, కనుక ఇంటి పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలియజేశారు. మీరవన్నీ వదిలేసింది, మీరు నాకు పంపండి. ఈ పెండింగ్ పేమెంట్ జరుగుతుందా? జరగట్లేదు కదా. ఒక్కొక్కసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత అది రిజాల్వ్ అయిపోవాలి. మళ్ళీ మళ్ళీ రాకూడదు. మీరు అక్కడ అప్రోచ్ రోడ్ వేస్తే వెంటనే ఎంత పడుతుంది? నువ్వు దానికి సింపుల్ లెవెలింగ్ కదా, కార్పొరేషన్ ద్వారా వేసేసేయండి. అక్కడ ఎన్ని ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చినాయి. సో ఇంకా అక్కడే దీని తర్వాత వెళ్ళి అక్కడ విజిట్ పెట్టండి. అక్కడ చూసుకొని ఎంత ఏం కావాలి రోడ్ కి వేసేసేయండి. సరే నోట్ చేయండి అన్ని ఇష్యూస్. వచ్చింది ఈ వారం, వచ్చింది ఇంతకు ముందు లేదు, మొత్తం జిల్లాలోనే లేదు, కానీ ఈ వారం అన్ని చోట వచ్చింది. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అదే బిల్స్ గురించి ఈ రోజు ఇప్పుడే చెప్పారు వీళ్ళు, వారంలో వచ్చేటట్టుగా చూస్తాము. ఇంకా అందరూ మీరు ఒకసారి చూడండి ఎలా ఎవరు చేస్తున్నారు. మేస్త్రి ఫైనలైజ్ చేయండి, కనీసం మొదలు పెట్టండి. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వీళ్ళు ఇక్కడే ఉంటారు, ఈ రోజు నోట్ చేస్తారు. పూర్తి అయిపోయింది, షిఫ్ట్ అయిపోయారు. మాట్లాడేసిన తర్వాత స్టీల్ సిమెంట్ ఉచితంగా ఇక్కడ మీ కన్స్ట్రక్షన్ కోసం ఇవ్వడం జరుగుతుంది. వాటర్, ఎలక్ట్రిసిటీ కూడా అన్ని అందుబాటులో తీసుకొచ్చాం. చాలా మంది ఇక్కడ ఉంటున్నారు, ఆల్రెడీ కట్టుకొని ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళకి కూడా వాటర్, ఎలక్ట్రిసిటీ ఇచ్చేసాము. సో అన్ని ఇక్కడ పరిస్థితి అనుకూలంగానే ఉన్నాయి. అప్పుడు కూడా ఇక్కడ చూస్తే దాదాపు 1000 మంది, 1200 మంది ఇంకా వచ్చి ఇక్కడ కట్టుకోవాలి. అంటే ఇప్పుడు మంచి టైం కూడా, సెకండ్ డిసెంబర్ నుంచి ముహూర్తం మంచిగా ఉన్నాయి కాబట్టి మీకు ఈరోజు పిలిచి ఎలా మీరు కట్టుకోవచ్చు. అంటే కొంతమందికి మేస్త్రి ఇవన్నీ దొరకపోవడం వల్ల ఒక కాంట్రాక్టర్ కూడా ఇక్కడ పెట్టాము. అంటే ఎవరికి అది కావాలంటే వాళ్ళ ద్వారా కూడా కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మీరు ఇది మీకు శాంక్షన్ వచ్చింది, 1,80,000 ఉచితంగా ఉంది. రిమైనింగ్ మీకు ఎంత కావాలంటే పెద్ద కావాలి, స్టేట్లెస్ కావాలి, ఫస్ట్ ఫ్లోర్ కావాలి, డెకరేషన్ ఎలా ఉండాలి, మీకు లోపల ఏమైనా ఫర్నిషింగ్కి ఫ్యాన్సీ ఏమైనా పెట్టాలంటే మీ పెట్టుబడి పెట్టాలి దానికి. కానీ మినిమం 1,80,000 మీకు గవర్నమెంట్ నుంచి వస్తుంది ఉచితంగా. అదే కాకుండా 35,000 మీకు లోన్. గ్రూప్స్లో అందరూ ఉన్నారా? అందరు ఉన్నారు కదా, అక్కడ నుంచి లోన్ వస్తుంది. లోన్ ఎంత మందికి వచ్చి దృష్టికి ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చారు. కొన్ని బ్యాంక్స్ దగ్గర పెండింగ్ ఉన్నాయి, అదే బ్యాంక్స్ దగ్గర పెండింగ్ ఉన్నాయి కాబట్టి అది కూడా నేను మీటింగ్ పిలుస్తాను ఈ బ్యాంకర్స్ కి. వెంటనే మీకు లోన్ శాంక్షన్ అయ్యేటట్టుగా చూస్తాము.
ఆ 35,000 వస్తే అది ప్లస్ 1,80,000. దాంతో ఇప్పుడు మీకు తెలుసు మన జిల్లాకి ఇదే సీజన్. దాని తర్వాత వర్షాలు ఉంటాయి, మళ్ళీ మీ లేఅవుట్ లో ప్రాబ్లం వస్తాయి. అంటే ఎంత ఎక్కువ ఇల్లు ఉంటే అంత తక్కువ ప్రాబ్లం ఈ లేఅవుట్ లో వస్తుంది. ఎందుకంటే ఫుల్ ఉంటుంది, లో లైంగ్ ఏమి ఉండదు, వాటర్ అలా స్టాగ్నేషన్ ఉండదు. సో దానికోసం మీరు అందరూ ఇది మొదలు పెట్టేసేయాలి. శాంక్షన్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చి చూస్తారు, మీరు ఇక్కడ శాంక్షన్ ఇచ్చారు మొదలు పెట్టలేదు, వాళ్ళకి ఎందుకు రీజన్ అడుగుతారు. ఉన్నాయేమైనా రీజన్ మన దగ్గర? లేదు. మొదలు పెట్టడానికి చెప్తున్నా, వాళ్ళు మొదలు పెట్టలా దానికి చెప్తున్నా. ఎవరు మొదలు పెట్టలేదు వాళ్ళకి ముందు చెప్తున్నా. దానికోసం కాంట్రాక్టర్ కూడా పెట్టాము. మీకు కావాలంటే చూడండి, ఎవరు ఎలా కట్టుకుంటున్నారు, ఎవరు మిస్త్రీ బాగున్నారు చూడండి, ఫైనలైజ్ చేయండి. కానీ మీరు ఫాస్ట్ గా చేయాలి కన్స్ట్రక్షన్. ఏమైనా చెప్పండి, అది మీరు చెప్పారు బిల్ పడలేదు. నేను మాట్లాడాను పీడీ గారితో. లిస్ట్ చూసుకుని పైన పంపిస్తున్నాను మీకు, ఒక్క వారంలో వచ్చేటట్టుగా చూస్తాను.